హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో 14th వీక్ నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగాయి. పల్లవి ప్రశాంత్ ఇంకా అమర్దీప్కి చాలా పెద్ద గొడవ జరిగింది నామినేషన్స్లో. వాళ్ళు కొట్టుకునే స్టేజ్ వరకు కూడా వచ్చారు. అయితే బిగ్ బాస్ వాళ్ళని కూల్ చేయడానికి అమర్దీప్ని యాక్టివిటీ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ అమర్దీప్ని అడిగారు పార్టీలో ఏముంటాయని. చిప్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయి బిగ్ బాస్ అని అమర్ చెప్పాడు. అమర్కి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, కేక్ అమర్ ముందు పెట్టి నువ్వు దీన్ని 15 నిమిషాల్లో తినేయాలని చెప్పాడు. అయితే నువ్వు అట్లా తింటేనే మిగతా కంటెస్టెంట్స్కి కూడా కేక్ పంపిస్తా అని చెప్పాడు. అమర్తోని ఫన్నీగా బిగ్ బాస్ కేక్ని తెలుగులో ఏమంటారో అని అడిగాడు. అయితే అమర్ అయితే కేక్ మొత్తం తినేసి హౌస్ మేట్స్ కోరు కూడా కేక్ సంపాదించాడు. అయితే ఈ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ గొడవ బాగా జరిగింది, దాంతోనైతే బాగా రచ్ అయింది నామినేషన్స్. అయితే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు, ఏంటంటే 2 వీక్స్ కంప్లీట్గా ఓటింగ్ పోల్స్ ఓపెన్ ఉంటాయని చెప్పాడు. ఇవాళ్ళనుంచి మొత్తం ఎండ్ వరకు ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ ఉంటాయి. ఓటింగ్ని ఎవరికి ఎక్కువ ఓట్స్ ఉంటాయో 2 వీక్స్ వరకు వాళ్ళే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరికైతే లెస్ ఓటింగ్ ఉంటుందో వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారని చెప్పారు. అయితే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అని కూడా చెప్పాడు. అయితే ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే ఈ సీజన్ విన్నర్ అని క్లియర్గా అయితే చెప్పాడు. అయితే అర్జున్ ఓటింగ్ పోల్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. అర్జున్కి ఇమ్యూనిటీ ఓన్లీ 1 వీక్ వరకే ఉన్నది. ఓన్లీ 1 వీక్ తర్వాత అర్జున్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయితే, ఒకవేళ అర్జున్కి ఓటింగ్ లెస్ వస్తే మాత్రం అర్జున్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు అని అయితే బిగ్ బాస్ చెప్పాడు. అయితే జనరల్గా లాస్ట్ వీక్లోనే మాత్రం ఓటింగ్ ఉండేది ఇదివరకు లాస్ట్ సీజన్స్లో. బిగ్ బాస్ ఈ సీజన్లో ఉల్టా పుల్టా కాబట్టి మొత్తం ఈ లాస్ట్ 2 వీక్స్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళే వీళ్ళే